మీ ద్వారా నేను ప్రజల ద్వారా కూడా అడగదలుచుకున్నా. మీ కార్పొరేట్ దావకాలను 20 సంవత్సరాల క్రితం కర్నల్ నెలకొల్పినటువంటి మీరు 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మా పేద ప్రజల నాడిని చూడడానికి మా పేద ప్రజలకు ఆరోగ్యంగా ఇబ్బందులు ఉంటే ఎందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదని దానికి ఏం సంబంధం చెప్తున్నారో అడుగుతున్నా. 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం లేదా కరోనా కష్టకాలంలో కూడా మీ ఆరు మీ 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 మెడికల్ కాలేజ్ ద్వారా వైద్య శిబిరాలు ఎందుకు ఏర్పాటు చేయలేరు, దానికి సమానం ఏం చెప్తారని అడుగుతున్నా. 3 మాసాల ముందు మీరు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు ఓట్లు దండుకోవడానికి స్వచ్ఛంద సేవా ముసుగులు వస్తే ప్రజలారా తస్మాత్ జాగ్రత్త అనుకున్న వారి మాయ మాటలకు లోబడి ఇప్పటికే పరాయి దేశం పాలన వల్ల మన వేమనాలు వెనుకబడిపోయింది. నీ అనేక మాటలు విజ్ఞప్తి చేసిన పరాయి దేశంలో ఉన్నటువంటి నాయకత్వం వల్ల మన ప్రాంతం వెనుకబడిపోయింది. నేను అనేక సందర్భాలు అన్నా ఎందుకో వేములో వెనుకబడిపోయిందని పరాయి దేశం పాలన వల్ల. మళ్ళీ ఈరోజు పట్నం నుండి ధీమత్ వచ్చిన నాయకుడికి అవకాశం ఇస్తే వేములోడ మరింత వెనుకబడిపోతుంది. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. పట్నం నుంచి ధీమత అయిన నాయకులు కావన్నా పల్లెటూరు బిడ్డ, పల్లెలలో ప్రజలలో ఐక్యంగా ఉండి పల్లెలు ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకున్న బిడ్డ కావన్నా ఆసన్నమైన సమయం. అందుకే కోరుతుంది మార్పు. వేములోడ మీరే ఇవ్వండి సరైన తీర్పైన మాట. మీ మధ్యలో నిలబడి బిడ్డకి అవకాశం ఇవ్వండి. మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతుల ఒకవేళ పదవి బాధ్యతలు ఉంటే మధ్యతరగతి ప్రజలందరూ కూడా లబ్ధి జరుగుతుంది, మధ్యతరగతి ప్రజలకు అందరూ కూడా గౌరవం దక్కుతుంది అనే మాట. ఈ సందర్భంగా నేను అందుబాటులో ఉంటా, అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పిన మాట ఇప్పుడు సందర్భంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయమంటున్నా. నేను ఎమ్మెల్యే కాకున్నప్పుడు కూడా గతంలో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపీగా దేవస్థానం చైర్మన్గా పనిచేసిన సమయంలో ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారిని మల్యాలకు ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకానికి కావాలంటే 1737 కోట్ల రూపాయలు ఆనాడు మంజూరు చేసినటువంటి పరిస్థితిని గమనించమని కోరుతున్నాం. ఆనాడే 2009 కంటే ముందే ఫాజునగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. చెందుర్తులో జోగాపూర్ మల్యాల మధ్యలో రుద్రేని నాగర చెరువు ప్రాజెక్టు వరకు నిర్మాణం చేసుకున్నాం. 2009 తర్వాత అభివృద్ధి ఆగిపోయింది. 2009లో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ఉండకుండా ఉండి ఉన్నా, 2009లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండకుండా ఉండున్నా ఇప్పటికీ వేరే నియోజకవర్గంలోని ప్రతి గుంట కూడా గోదావరి జిల్లాలో కాలువద్ద నీళ్ళు ఇచ్చేవాళ్ళమని చెప్తున్నాం. ఈరోజు మీ వైఫల్యం వల్ల ప్రజలారా గమనించమంటున్నాం. 1737 కోట్లు 2006 ఆ సంవత్సరం మంజూరు ఏంటంటే ఈరోజు 17,000 కోట్లతో సమానం అని అంటున్నా. నిధులున్నా నీకు అవకాశం ఇచ్చినా ఈరోజు పని చేయలేనటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కావాలన్నా గమనించమని కోరుతున్నాను.